యెరూషలేము దేవుని మందిరము అందరికి తెలిసిందే, చాలా ప్రశస్తమైన మందిరము, చాలా శ్రేష్టమైన మందిరము. ఈ యొక్క మందిరానికి అతి ప్రాముఖ్యంగా మందిరం కట్టబడక ముందు మీ అందరికి తెలిసినట్టుగా నిర్గమకాండాన్ని రెండు భాగాలుగా చేసినట్లయితే ఒక భాగము, మొదటి భాగము ప్రభువారితో మనుషులు ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలాగ జీవించాలి, ఎలాగ ఉండాలి, ఎలా నడవాలి. తర్వాత రెండో భాగముగా అనగా ఆ యొక్క పెద్ద టాబర్నికల్ కట్టబడిన తర్వాత, ఆ యొక్క ప్రత్యక్ష గుడారం కట్టబడిన తర్వాత, ప్రత్యక్ష గుడారములోనికి ఆయన వచ్చి నివాసం చేస్తాడు. హల్లెలూయా. ఆయన నివాసం చేసినప్పుడు మనుషులందరూ ఆ యొక్క నివాసముకు తగినట్టుగా, లేకపోతే ఆయన వారి మధ్యలో ఉన్నప్పుడు ఆయనకు తగినట్టుగా ఎలాగ జీవించాలి అనే విషయాలు రెండో భాగంలో మనకు అర్థమవుతాయి. సో మందిరం కట్టబడలేనప్పుడు మొదటిగా ప్రత్యక్ష గుడారం ఉంది. ప్రత్యక్ష గుడారం అయిన తర్వాత దేవుడు దావీదును ఎన్నుకొని, లేకపోతే సొలొమోనును ఎన్నుకొని ఆ యొక్క మందిరం కట్టడానికి పూనుకున్నాడు. మందిరం ఆయనకు అవసరమా అంటే అవసరము. ఎందుకంటే ఆయన నివసించడానికి ఒక స్థలము కావాలి. హల్లెలూయా. ఆయన జీవించడానికి ఒక స్థలము కావాలి. ఆ స్థలము ఎన్నుకోవడం, ఆల్రెడీ ప్రత్యక్ష గుడారాన్ని ఎన్నుకున్నాడు. తర్వాత దావీదుతో మాట్లాడి నాకు ఒక ఆ యొక్క ఆశని దావీదు ఒక శ్రేష్టమైన గృహంలో, ఆ యొక్క రాజ్య గృహంలో ఉన్నప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, నేనైతే ఈ శ్రేష్టమైన గృహంలో ఉన్నాను, నేనైతే ఈ యొక్క చాలా విలువైన గృహంలో ఉన్నాను, కానీ ప్రభు మాత్రం బయట టెంట్లో ఉన్నాడు. నేనైతే శ్రేష్టమైన గృహంలో ఉన్నాను, ప్రభు మాత్రం టెంట్లో ఉన్నాడు. ఈ మాట చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. వెనకాల పాకలో ఉంటున్నప్పుడు చాలామంది ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు, చాలామంది మమ్మల్ని పలకరించడానికి వచ్చినప్పుడు, ఎక్కువసార్లు ఒక సహోదరుడు ఉండేవాడు. ఆ సహోదరుడు పాటలు బాగా పాడుతూ ఉండేవాడు. ఆ సహోదరుడు వచ్చినప్పుడు మమ్మల్ని ఒక మాట అంటూ ఉండేవాడు. ఏమంటూ ఉండేవాడు అంటే, అమ్మా ఎవరన్నా సరే ముందు వాళ్ళు మంచిగా ఒక ఇల్లు కట్టుకొని ఆ తర్వాత దేవునికి సంబంధించింది ఏదో చూస్తారు, లేకపోతే వాళ్ళ జీవితాలను ముందు చక్కగా చక్కపరుచుకున్న తర్వాత ప్రభు కోసం ఆలోచిస్తారు. కానీ మీరు ప్రభు కోసం ఒక మందిరాన్ని కట్టి స్లాబ్ వేసి వెనకాల పాకలో ఉంటున్నారు, చాలా గొప్ప విషయం అమ్మా ఇది అని అంటూ అన్నవాడు, దేవుడు తప్పనిసరిగా మీకు ఆ యొక్క నివసించడానికి మంచి గృహాన్ని ఇస్తాడు అంటూ ఉండేవాడు. హల్లెలూయా. దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. ముందు మీరు ఆయన పని చేశారు కాబట్టి ఇప్పుడు మీ పని చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. మీ దేవుని పనికి పూనుకుంటే ఆయన మన పనికి పూనుకుంటాడు. మనం ప్రభువా నీ పనికి ఎలా పూనుకుంటాను ప్రభువా, నా పనులు చాలా ఉన్నాయి ప్రభువా. మన పనులు ఎన్నున్నా, మనం ఎన్ని పనులు కలిగిన వారమైనా, లేకపోతే ఎంత బిజీ పర్సన్ అయినా సరే, మనకి చాలా చెప్పలేనన్ని పనులున్నా సరే, మన భారానికి మించిన పనులున్నా సరే, ఆ పనులన్నీ పక్కన పెట్టి ప్రభువా నీవు ఏం చేయమంటున్నావు అని చెప్పి ప్రభు పని చేసినట్లయితే ప్రభు నీ పనిలో నీకు సహాయం చేస్తారు. హల్లెలూయా. చూడండి, ఒక చిన్న మాటలో నేను చెప్పాలంటే, దేవుని పని మనం చేసినప్పుడు మీ పని 24 గంటల పని దేవుడు గంటల్లో పూర్తి చేయగలడు. హల్లెలూయా. దేవుని దగ్గర ఉన్న సామర్థ్యత అటువంటిది. సో ప్రభువు వారు నివసించడానికి ఒక స్థలము కావాలి కదా, నేనేమో ఇలాంటి పెద్ద మందిరంలో పెద్ద గృహంలో ఉన్నాను అని చెప్పి దావీదు ఆలోచన చేసి, దావీదుకి ఆ యొక్క మందసాన్ని, దేవుని యొక్క మందసాన్ని, దేవుని యొక్క మందసం అనగా ఆయనే, ఆయన్ని నేను ఆ టెంట్లో పెడతానా నేను? నో, ఐ షుడ్ నాట్ పుట్ హిమ్ ఇన్ ద టెంట్. యాజ్ ఐ వాజ్ లివింగ్ ఇన్ దిస్ బిగ్ హౌస్, ఐ షుడ్ నాట్ పుట్ హిమ్ ఇన్ ద టెంట్. ఆ టెంట్లో నేను అతను పెట్టకూడదు అని చెప్పి ఆ ఆలోచన దావీదుకు పుట్టింది నేను అనుకుంటాను. ఆ ఆలోచన ఇచ్చిందే దేవుడు. హల్లెలూయా. ఆత్మదేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు పాత నిబంధనలో కూడా ఉన్నాడంటారండి, ఉన్నాడు. కానీ ఒక విషయం ఏంటంటే, పరిశుద్ధ ఆత్మదేవుడు పాత నిబంధనలో అనేకమైన చోట్ల ఆయన మనం చూసినట్లయితే ఆయన వచ్చి నివాసం చేస్తూ మనుషులు వ్యతిరేకంగా జీవించినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉండేవాడు. కానీ ఈ నూతన నిబంధనలో మనకిచ్చిన గొప్ప అవకాశం ఏంటి అంటే, హీ విల్ డ్వెల్ ఇన్ అస్ ఫర్ ఎవర్. హల్లెలూయా. నిత్యము, ఎల్లకాలము, రాకడ పరియంతరము ఆయన మనలో నివాసము చేస్తున్నాడు. హల్లెలూయా.